మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని మరి తండోపతండాలుగా జనం కార్యకర్తలు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. ఏదైతే బోసుబొమ్మ సెంటర్ ద్రాక్షారామంలో ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. మరి ఆ మీటింగ్కి విశేష స్పందన వచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన ఉందో దాన్ని అంతమొందాం అనే ముఖ్యోద్దేశంతో జనం అందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారని అనేదానికి ఇదే చిహ్నం. అడుగడుగున జనాలందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. ఎప్పుడెప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారా అని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోచారి చంద్రశేఖర్. ఈరోజు యువగళం అధ్యక్ష యువగళం నిమిత్తం మన దేశ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు రామచంద్రపురం రావడం అనేది జరుగుతుంది. మన సుభాష్ గారికి వాసనశెట్టి సుభాష్ గారికి సీట్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం అనేది ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూపులతో చూస్తున్నారు. ఆయన వచ్చే టైము 6:37 అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా అన్ని చోట్ల నుంచి నియోజకవర్గంలోని అన్ని వివిధ మండలాల నుంచి వివిధ ఊర్ల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అశేష జనం ఆయన్ని స్వాగతించడం కోసం అని చెప్పేసి బోర్డర్లో ఆయన పసరపూడి దగ్గర నుంచి రావడమే కాకుండా ద్రాక్షారం సెంటర్లో కూడా ఎక్కడికెక్కడ రామచంద్ర నియోజకవర్గం అంతా కూడా తండోపతండాలుగా జనాలందరూ వచ్చి ఆయన రావు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జనాన్ని చూస్తుంటే సుమారు 5,000 పైన జనం రోడ్ల మీద ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందనడానికి ఇదే చిహ్నంగా మనందరం కూడా చెప్ప. మన ప్రీతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన అద్భుతంగా ఉంది. మహిళల స్వాగతంతో ఆనంద ఉత్సాహాలతో ఈరోజు ఆయనకి స్వాగతం చెప్తున్నారంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అవినీతిమయం చేసి రాష్ట్రాన్ని ఎటు కాకుండా పరిపాలనా విధానం లేకపోవటం వల్ల, రాష్ట్రానికి రాజధాని లేకపోవటం వల్ల, మద్యపాన నిషేధం చేస్తానని మాట తప్పడం వల్ల, అంతేకాకుండా అవినీతి కార్యక్రమాలు చేసి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడం వలన ఈరోజు మహిళలు కానీ యువత కానీ రైతులు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మనాథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి విజయం సాధించడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, ఇక్కడ వాసనశెట్టి సుభాష్ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు జాస్తి విజయలక్ష్మి అండి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ప్రజలు రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, గృహిణులు కానివ్వండి, అందరూ కూడా అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనాలు పడుతూ ఇవాళ లోకేష్ బాబు యువగాలం పాదయాత్ర చూస్తే వణుకు పుట్టింది వైఎస్ఆర్ పార్టీలో. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నో అపనిందులు అపవాదులు వేసి చంద్రబాబు నాయుడు గారిని ఆయన మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు. కానీ ఆయన కృంగిపోరు. ఆయన ఈ ప్రజాబలం చూసి ఆయన ఇంకా బలం పెంచుకుని ఆయన ముందుకు నడుస్తున్నారు. తప్పనిసరిగా విజయం సాధిస్తాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేస్తామని మేమందరం సభాముఖంగా తెలియజేస్తున్నామండి.